तूर्पु गोदावरी जिला जग्गंपेट नियोजकवर्गम किल्लंपुडी मंडलम कृष्णवरम टोल प्लाजा वद्दा ज्योतिल नेहरू फाउंडेशन आध्वर्यंलो केंद्र राष्ट्र प्रभुत्वालु विधिंचिन लाक्डौन कारणंगा तीव्र इब्बंदुलु पड़ुतुन्न लारी ड्रैवर्लकु वाहनदारुलकु पादाचारुलकु पेद प्रजलकु उचित आहार पंपिणी कार्यक्रमान्नि जग्गंपेट ज्योतिल नेहरू फाउंडेशन चैर्मन ज्योतिल नवीन चेतुल मीदिगा प्रारंभिंचडं जरिगिंदि। ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల నవీన్ మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర ప్రజలే కాకుండా అన్ని రాష్ట్రాల ప్రజలు భారతదేశ వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారని మానవతా దృక్పథంతో కృష్ణవరం పెద్దలు చాగంటి వీరబాబు బోదిరెడ్ల సుబ్బారావు మరియు గ్రామ పెద్దల సహకారంతో 300 మందికి లారీ డ్రైవర్లు వాహనదారులు పాదచారులకు ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు। ఈ కార్యక్రమంలో మారిసిటి భద్రం జీను మణిబాబు నక్కిన దుర్గాబాబు దొంగబాబు చెదరం చంటి టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ఈ కరోనా మహమ్మారి ద్వారా ప్రజలందరూ కూడా మానవాళంతా కూడా చాలా ఇబ్బంది పడుతుంది। అలాగే మన రాష్ట్రంలో కూడా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు। ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతోటి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా కేష్టవరం గ్రామ పెద్దలు సుబ్బారావు గారు గాని ఎర్రబాబు గారు గాని ఇతర ప్రజలందరూ కూడా ఆర్థిక సహాయం తోటి ఈ ఏదైతే ఈ వాహనాల ద్వారా లారీల ద్వారా వెళ్తున్నారో వాళ్ళకి ఫుడ్ ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది। రమారమి 200-300 మందికి ఏర్పాటు చేయడం జరిగింది। ఎందుకంటే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మామూలుగా కాలమానం జరిగిపోతే ప్రతి చోట కూడా హోటల్స్ ఉంటాయి అలాగే దాబాలు ఉంటాయి అన్నీ కూడా ఈ రోజు లేవు కాబట్టి కేవలం మానవతా దృక్పథంతోటి ఈ రోజు నీ ఫుడ్ని సప్లై చేయడం జరుగుతుంది। అలాగే అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో వాళ్ళందరికీ తలొక సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం। ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నా సరే టైంకి ఆహారం లేకపోయినా అక్కడ అందుబాటులో లేకపోయినా సరే వాళ్ళు ఆకలితో ఉంటారు కాబట్టి ఆకలితో లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు చేయడం జరిగింది। అలాగే ఈ జగ్గంపేట నియోజకవర్గంలో రమారమి 80% గ్రామాల్లో కూడా జ్యోతుల నెహ్రూ గారి ఫౌండేషన్ ద్వారా అందరికీ కూడా కాయగూరలు కానీ నిత్యావసర వస్తువులు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది। ఇది ఇక్కడతోటి ఆకుండా దాతల సహాయ సహకారాలతోటి ఆయన అభిమానుల సహాయ సహకారాలతోటి జగ్గంపేట నియోజకవర్గంలో ఏ అవసరం ఉన్నా సరే జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ముందుకు వచ్చి వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ఇంకా ముందు ముందుకు వెళ్తామని మీ ద్వారా తెలియజేస్తాను।